మూవీని ఓపెన్ చేయగానే అది 1945 వరల్డ్ వార్ టూ అయిపోతుంది. ఆర్మీ ఆఫీసర్స్ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తున్న షిప్ డెస్టినేషన్ కి రీచ్ అయ్యాక సోల్జర్స్ వైఫ్స్ అందరూ అక్కడికి వస్తారు వాళ్ళ హస్బెండ్స్ ని తీసుకెళ్లడానికి. పాల్ ఫ్రెండ్ ఒక అతను పాల్ ని ఇలా అడుగుతాడు, నీ వైఫ్ ఫేస్ నీకు అసలు గుర్తుందా అని. అతను అలా ఎందుకు అడుగుతాడంటే పాల్ పెళ్లి చేసుకున్న నెక్స్ట్ రోజే వార్ కి వచ్చేస్తాడు. సోల్జర్స్ అందరూ వాళ్ళ వైఫ్స్ తో అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ పాల్ వైఫ్ పెట్టి పాల్ ని తీసుకెళ్లడానికి అక్కడికి రాదు. తర్వాత పాల్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. పాల్ ఇంటికి వెళ్ళాక పెట్టిని ఇలా అడుగుతాడు, నువ్వు నన్ను తీసుకెళ్లడానికి పోర్ట్ దగ్గరికి ఎందుకు రాలేదు అని. అప్పుడు పెట్టి నువ్వు వస్తున్నావు అని నాకు తెలియదు అని చెప్తుంది. పాల్ ఆర్మీలో ఉన్నప్పుడు ప్రతిరోజు పెట్టికి లెటర్ రాసేవాడు. కొన్ని రోజుల వరకు పెట్టి ఆ లెటర్స్ ని చదివేది. తర్వాత తనకు బోర్ కొట్టి ఆ లెటర్స్ అన్ని ఒక డబ్బాలో దాచిపెడుతుంది. పాల్ ఎంతో ప్రేమగా రాసిన లెటర్స్ తను చదవలేదని చాలా ఫీల్ అవుతాడు. కానీ అవన్నీ మర్చిపోయి కూడా పెట్టిని చాలా దగ్గరికి తీసుకుంటాడు. అవన్నీ మర్చిపోయి కూడా పెట్టితో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. పెట్టి మధ్యలో ఆపి పాల్ తో ఇలా అంటుంది, నువ్వు ప్రీవియస్ గా చేసిన చాక్లెట్ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేయాలి, అది కూడా ఓకే అని చెప్పేస్తాడు. పాల్ పెట్టి చెప్పినట్టుగానే బిజినెస్ చేయడానికి సక్రమెంటో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. తర్వాత అతను రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. పాల్ ట్రైన్ ఎక్కుతాడు, కానీ అతనికి ఏమీ తెలియదు ఈ ట్రైన్ తన జీవితాన్ని మార్చేస్తుంది అని. తర్వాత పాల్ కి విక్టోరియా అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. విక్టోరియా ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్, తను ఒక అమెరికన్ మెక్సికన్ ఫ్యామిలీకి చెందింది అనమాట. అంతలో ట్రైన్ సడన్ గా అవుతుంది, పాల్ వెళ్లి విక్టోరియా మీద పడతాడు. అప్పుడు వాళ్ళిద్దరి టికెట్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. తర్వాత విక్టోరియా పాల్ పైన వామిట్ చేస్తుంది. తన డ్రెస్ ని క్లీన్ చేసుకోవడానికి నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాడు. అతను డ్రెస్ ని క్లీన్ చేసుకున్నాక ఒక బస్ ఎక్కుతాడు. ఆ బస్ లో విక్టోరియా కూడా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని చాలా సంతోషిస్తారు, ఎందుకంటే ఇద్దరు ఒకే బస్ లో ట్రావెల్ చేస్తున్నారు అని. బస్ వెళ్లడం స్టార్ట్ అయ్యాక ఇద్దరు చెత్త వేదలు ఆ బస్ లోకి ఎక్కుతారు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి విక్టోరియాని టీస్ చేస్తూ ఉంటారు. అది చూసిన పాల్ వాళ్ళిద్దరిని చితక్కొడతాడు. అప్పుడు ఆ బస్ డ్రైవర్ వాళ్ళ ముగ్గురిని బయటకు దించేస్తాడు. ఇంకా సక్రమెంటోకి వెళ్ళలేదు కాబట్టి తను నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అవుతాడు. కొంచెం దూరం నడిచాక అతనికి విక్టోరియా ఏడుస్తూ కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డకి కారణం మా ప్రొఫెసర్, కానీ ఇప్పుడు మా ప్రొఫెసర్ నాతో లేడు అని చెప్తుంది. పాల్ విక్టోరియాని ఏమైంది అని అడిగితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. మా ఫ్యామిలీ వాళ్ళు చాలా ట్రెడిషనల్, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే నా భర్త ఎక్కడ అని అడుగుతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను హస్బెండ్ తో వెళ్ళపోతే నన్ను చంపేస్తారు అని కూడా అంటుంది. పాల్ విక్టోరియాకి ధైర్యం చెప్పాలనుకుంటాడు. తను మీ నాన్నే కదా, మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు అని అంటాడు. కానీ విక్టోరియాకి వాళ్ళ నాన్నపై నమ్మకం ఉండదు, తనని అర్థం చేసుకుంటాడు అని. అప్పుడు పాల్ విక్టోరియాకి ఒక ఐడియా ఇస్తాడు, నేను ఒక రోజు నీ హస్బెండ్ గా మీ ఇంటికి వస్తాను, ఒక రోజు అయిపోయాక నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను అని అనుకుంటారు. తర్వాత నీ దారి నీది నా దారి నాది అని అంటాడు. కానీ విక్టోరియా ఫస్ట్ ఒప్పుకోదు, తర్వాత సిచ్యువేషన్ వల్ల ఒప్పుకోవాల్సి వస్తుంది. విక్టోరియా తన వల్ల పాల్ కి ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి సారీ చెప్తుంది. తర్వాత అతనికి థ్యాంక్స్ కూడా చెప్తుంది, ఎందుకంటే ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి. విక్టోరియా వాళ్ళ ఇల్లు నాపా వ్యాలీలో ఉంటుంది. వాళ్ళకి ఒక విశాలమైన వైన్ యార్డ్ కూడా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఇంట్లోకి వెళ్లే ముందు పాల్ అతని చాక్లెట్ బాక్స్ లో ఉన్న టూ రింగ్స్ ని తీస్తాడు. ఇద్దరు రింగ్స్ ని పెట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి డౌట్ రావద్దు అని. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఇంట్లోకి వెళ్ళాక విక్టోరియా చెప్పినట్టే వాళ్ళ ఫాదర్ తనపై చాలా కోప్పడతాడు, నాకు చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని. విక్టోరియా వాళ్ళ నాన్న పేరు ఆల్బర్ట్. విక్టోరియాతో వాళ్ళ నాన్న, నువ్వు మా పరువు తీసేశావు అని అంటాడు. చాక్లెట్లు అమ్మేవాడు అని తెలియగానే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు, ఎందుకంటే విక్టోరియా వాళ్ళ స్టేటస్ కి పాల్ సరిపోడు, అందుకే వాళ్ళంతా షాక్ అవుతారు అని. విక్టోరియా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పాల్ ని వెల్కమ్ చేస్తాడు. పాల్ దగ్గర ఒక చాక్లెట్ కూడా తీసుకుని తింటాడు. డిన్నర్ టైం వచ్చేస్తుంది, అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. విక్టోరియా ఇంకా పాల్ ని ఆల్బర్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ అన్నిటికి వాళ్ళిద్దరూ కరెక్ట్ గా సమాధానం చెప్తారు. ఆల్బర్ట్ పాల్ ని మీ ఫ్యామిలీ ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు పాల్, నాకు ఎవరు లేరు, నేను అనాథని అని చెప్తాడు. తర్వాత ఆల్బర్ట్ కొంచెం విటకారంగా పాల్ తో మాట్లాడతాడు, నా కూతుర్ని ఒక రిచ్ మెక్సికన్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని అనుకున్నాను అని అంటాడు. ని బాగా ఇన్సల్ట్ చేస్తాడు. పాల్ డిన్నర్ చేయకుండా మధ్యలోనే వదిలేసి అక్కడ నుంచి బయటికి వెళ్లిపోతాడు. పాల్ బయటికి వచ్చాక అతనికి వార్లో జరిగిన విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. పాల్ చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంతలో విక్టోరియా అక్కడికి వస్తుంది. విక్టోరియా పాల్ తో మా నాన్న అన్న మాటల్ని నువ్వేం పట్టించుకోకు అని అంటుంది. అప్పుడు పాల్ విక్టోరియాతో ఇలా అంటాడు, ఒకవేళ నేను మీ ఫాదర్ ప్లేస్ లో ఉంటే నేను కూడా అలానే బిహేవ్ చేసేవాడిని కావచ్చు అని అంటాడు. నైట్ అయ్యాక పాల్ పడుకుందామని బెడ్షీట్స్ ని కింద వేసుకుంటాడు. ఆల్బర్ట్ వైఫ్ అతన్ని విక్టోరియాకి ఇంకా పాల్ కి గుడ్ నైట్ చెప్పిరమ్మని పంపిస్తుంది. ఆల్బర్ట్ వచ్చేలోపు పాల్ వెళ్లి విక్టోరియా పక్కన పడుకుంటాడు. ఆల్బర్ట్ వాళ్ళకి గుడ్ నైట్ చెప్పడానికి రూమ్ కి వస్తాడు, కానీ కింద బెడ్షీట్స్ ని చూసి ఏమీ చెప్పకుండా రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోతాడు. అదే రోజు రాత్రి వాళ్ళ తోటలో మంట పెడతారు, ఎందుకంటే చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బయటకు వస్తారు, వాళ్ళతో పాటు విక్టోరియా ఇంకా పాల్ కూడా వస్తారు. విక్టోరియా ఇంకా పాల్ సిచ్యువేషన్ కి తగ్గట్టు చాలా క్లోజ్ గా ఉన్నట్టు నటిస్తారు కూడా. తర్వాత పాల్ విక్టోరియా వాళ్ళ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోదామని అనుకుంటాడు. కానీ ఇంతలో విక్టోరియా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ అలా తోటలో వెళ్తూ ఉంటారు. విక్టోరియా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పాల్ కి ఆ చెట్ల గురించి చెప్తూ ఉంటాడు. ఇంకా పాల్ ని ఆ తోటలో ఉన్న ఒక ఓల్డెస్ట్ ట్రీ దగ్గరికి తీసుకెళ్తాడు. తర్వాత ఈ ట్రీ మాకు దేవుడితో సమానం అని కూడా చెప్తాడు. ఈ తోట ఇలా
చాలా పచ్చగా ఉండడానికి కారణం ఈ ట్రీ అని చెప్తాడు. విక్టోరియా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పాల్ ని వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. ఇంకా కొన్ని రోజులు ఉండి వెళ్ళు అని అంటాడు. గ్రేప్స్ ని కట్ చేయడంలో మాకు హెల్ప్ చేయని అంటాడు. విక్టోరియా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బాగా ఫోర్స్ చేయడం వల్ల పాల్ కూడా ఓకే చెప్పేస్తాడు. విక్టోరియా పాల్ ని చూడగానే సంతోషిస్తుంది. పాల్ విక్టోరియాతో కలిసి గ్రేప్స్ ని కట్ చేస్తూ ఉంటాడు. పాల్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు గ్రేప్స్ ని కట్ చేయడంలో, ఇంకా వైన్ ని తయారు చేయడంలో. పాల్ ఇంకా విక్టోరియా వైన్ ని తీస్తుంటే ఇద్దరు కలిసి కిస్ చేసుకుంటారు. తర్వాత పాల్ విక్టోరియాని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. కానీ విక్టోరియా ఫ్రీగా లేదు, ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉంది. అప్పుడు విక్టోరియా ప్రెగ్నెంట్ గా ఉంది కాబట్టి పెయిన్స్ వస్తూ ఉంటాయి. పాల్ విక్టోరియాని అలా చూసి ఇంకా కొన్ని రోజులు నీతో ఉంటాను అని అంటాడు. తర్వాత విక్టోరియా పాల్ ని నువ్వు నాతో జీవితాంతం ఉండగలవా అని క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు పాల్ తన క్వశ్చన్ కి సమాధానం ఇవ్వడు. ఆ మూమెంట్ లో పాల్ తనకు తాను చాలా హెల్ప్లెస్ గా ఫీల్ అవుతాడు. ఆల్బర్టో పాల్ తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు నా కూతుర్ని దూరం పెడుతున్నావు అని అంటాడు. ఆ మాట విన్నాక పాల్ అక్కడ నుంచి వెళ్లిపోదామని అనుకుంటాడు. కానీ ఇంతలో డాన్ ప్యాట్రియో అంటే విక్టోరియా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అతన్ని వెళ్లనివ్వకుండా ఆపుతాడు. ఈ వైన్ తాగి వెళ్ళమని అంటాడు. వైన్ తాగాక డాన్ ప్యాట్రియో కి విక్టోరియా గురించి చెప్తూ ఉంటాడు, అతనికి విక్టోరియా అంటే ఎంత ఇష్టము అని. డాన్ ప్యాట్రియో పాల్ ని తీసుకుని విక్టోరియా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. విక్టోరియా ఇంటి నుంచి బయటకు రాదు. విక్టోరియా ఇంటి నుండి బయటకు రావడంతో చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. తర్వాత అక్కడ నుంచి బయలుదేరతాడు. ఆల్బర్టో హార్వెస్ట్ ఫెస్టివల్ లో విక్టోరియా ఇంకా పాల్ కి పెళ్లి చేయబోతున్నాను అని అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు విక్టోరియా వాళ్ళ నాన్నతో మొత్తం నిజం చెప్పేస్తుంది. తర్వాత విక్టోరియాపై కోపంతో ఆల్బర్టో అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఈ సీన్ తో విక్టోరియాకి పాల్ తో ఉన్న సంబంధం అయిపోయింది అని అందరూ అనుకుంటారు. తర్వాత పాల్ అతని హోమ్ టౌన్ శాన్ ఫ్రాన్సిస్కో కి తిరిగి వెళ్లిపోతాడు. పాల్ ఇంటికి వెళ్లి చూడగానే ప్యాటీ వేరే అతనితో అఫైర్ లో ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. అప్పుడు పెట్టి పాల్ తో ఇలా అంటుంది, నేను నీకు మొత్తం నిజం చెప్పేయాలనుకున్నాను కానీ ఇలా జరిగిపోయింది అని అంటుంది. నేను నీకు లీగల్ గా డైవర్స్ కూడా ఇవ్వడానికి పేపర్స్ కూడా రెడీ చేసుకున్నాను అని పెట్టి పాల్ తో అంటుంది. పాల్ కి డైవర్స్ పేపర్స్ కూడా ఇస్తుంది. పెట్టి పాల్ ని మోసం చేసినందుకు చాలా బాధపడుతుంది. పాల్ కి సారీ కూడా చెప్తుంది. కానీ పాల్ పెట్టితో గొడవ పడకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. పాల్ పెట్టితో ఎందుకు గొడవ పడాడంటే పాల్ కూడా పెట్టితో విడిపోదామని అనుకుంటాడు. తర్వాత పాల్ అక్కడ నుంచి డైరెక్ట్ గా నాఫా వ్యాలీకి తిరిగి వెళ్లిపోతాడు. అక్కడ ఆల్బర్టో విక్టోరియా వల్ల చాలా బాధపడుతూ ఉంటాడు. పాల్ అక్కడికి వెళ్లగానే అతని చూసి అతనిపై కోప్పడతాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు పాల్ ఆల్బర్టోతో నేను విక్టోరియాని లవ్ చేస్తున్నాను అని అంటాడు. ఇప్పుడు నేను విడాకులు కూడా తీసుకున్నాను అని చెప్తాడు. ఆల్బర్టో పాల్ తో ఇప్పుడు విక్టోరియా ప్రెగ్నెంట్ అని చెప్తాడు. ఇంకా తన కడుపులో పెరిగేది నీ బిడ్డ కాదు అని కూడా చెప్తాడు. అయినా కూడా ఇంకా నువ్వు విక్టోరియాని లవ్ చేస్తున్నావా అని అంటాడు. వాళ్ళిద్దరూ అలా ఆరోస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ వారు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఆల్బర్టో పాల్ మీద కోపంతో అతనిపై ల్యాంతర్ను విసిరేస్తాడు. కానీ ఆ ల్యాంతర్ను వెళ్లి చెట్ల మీద పడుతుంది. చెట్లు మొత్తం కాలిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎంత ఆపాలనుకున్నా కూడా ఆ మంట అస్సలే ఆగదు. కానీ పాల్ ఆ ఓల్డ్ ట్రీని సేవ్ చేస్తాడు. చెట్టుని తీసుకెళ్లి ఆల్బర్టోకి చూపిస్తాడు. ఆల్బర్టో దాన్ని చూసి ఇంకా బతికే ఉంది అని అంటాడు. అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆల్బర్టో చాలా ఎమోషనల్ అవుతాడు. ఆల్బర్టో పాల్ ఇంకా విక్టోరియాని కలుపుతాడు. వాళ్ళిద్దరూ రింగ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ ఒక్క చెట్టు వల్ల మళ్ళీ ఆ తోట కూడా పచ్చదనంతో నిండిపోతుంది. ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది.